పటాన్చెరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు గుడె మహిపాల్ రెడ్డి. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ పాత్ర ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి? కొంత ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. బీజేపీ నాయకులు ఏమనుకుంటూ ఉన్నారు? పటాన్చెరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మనతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు ఆదిలి రవీందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. నమస్కారం. కొంత బాధ అనిపిస్తూ ఉంది బీజేపీ ఫలితాలు చూసిన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో. విశ్లేషించుకున్నారా ఎందుకు ఇలా జరిగిందని? వాస్తవంగా మీరన్నది ఈ వాస్తవానికి దగ్గరనే ఆడు మాట్లాడుతుండ్రు. భారతీయ జనతా పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో మీరన్నట్టుగా ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడం బాధ కలిగించే అంశమే. కానీ అనేక రకాల అంశాలు దీని ఈ ఎలక్షన్లో ప్రభావితం చేసినాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షునిగా తీసేసిన తర్వాత అనేక మార్పులు సంభవించడం, ఆ విధంగా కొద్దిగా ప్రజలను మోటివేట్ చేయలేక కొద్దిగా ఇబ్బంది అయిన మాట వాస్తవమే. బీజేపీ ఒంటరి పోరాటం అని చెప్పినాం, ఆ విధంగా ప్రయట్ కూడా చేసినాం. అనేక రకాల కారణాలకు మరి పటాన్చెరు అసెంబ్లీలో ఓట్లు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి పార్టీ తొందరలోనే పటాన్చెరు అసెంబ్లీ సమీక్ష సమావేశం కూడా పెడతాం. దాంట్లో అనేక విషయాలు చర్చ కూడా వస్తాయి. మీరు అనే దాంతో నేను అంగీకరిస్తున్నా. పటాన్చెరు అసెంబ్లీలో మాత్రం బాధాకరమైన ఫలితాలు రావడం జరిగింది. అంటే నందీశ్వర్ గౌడ్ గారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సరే ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది పక్కన పెడితే, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక వర్షన్ నేను విని ఉన్నాను ఆఫ్ ద రికార్డ్. చాలా మంది బీజేపీ నాయకులే సపోర్ట్ చేయలేదు, వాళ్ళు సహకరించలేదు, అందుకే ఈ ఓటమి అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న వర్షన్ ఏంటి? మీరు మీలాంటి వాళ్ళు సహకరించలేదా, లేకపోతే ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీలో టికెట్లు ఆశించిన వారి సంఖ్య ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు ఆశించిన వాళ్ళంతా కూడా టికెట్ రాకపోయేసరికి కొద్దిగా ఇబ్బంది పడ్డ వాట వాస్తవమే. కానీ సేమ్ టైంలో టికెట్ నేను కూడా ఆశించిన, గట్టిగా ప్రయత్నం చేసినాము. ఏ రోజైతే నందీశ్వర్ గారు కూడా డిక్లేర్ అయ్యారో ఆ మరుక్షణమే నా యొక్క బాధను ఆ విధంలో వ్యక్తం చేసుకొని మరుక్షణమే రంగంలోకి దిగినాము. పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేసినాము. తర్వాత కొంతమంది పార్టీలకు ఏదో 2-3 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. 2-3 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు కొద్దిగా న్యూట్రల్ ఉండడం జరిగింది. వాస్తవానికి కంప్లీట్గా పనిచేసే నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కానివ్వండి, మండల స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ, కంప్లీట్గా పనిచేసే వాళ్ళు మాత్రం పనిచేసారు. ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, పార్టీలో ఉండి కొంతమంది మరి ఇన్డైరెక్ట్గా పార్టీకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు తీసుకొచ్చారు. మరి వారిపై త్వరలో సమీక్ష సమక్షంలో అనేక విషయాలు చర్చకు వస్తాయి. ఏ విధంగా ఎవరైతే పార్టీలో వెళ్ళిపోయిన వాళ్ళు కాక ఉండి కూడా ఎవరైతే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా మరి పనిచేసి ఓటమి కారణమయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఖచ్చితంగా సమీక్ష సమావేశం ఉంటుంది. నాయకుల విషయం కాసేపు పక్కన పెడతాం. పటాన్చెరు నియోజకవర్గం అంటేనే ఒక మినీ ఇండియా. మన మినీ ఇండియాలో ఇతర రాష్ట్రాల ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు, ముఖ్యంగా నార్త్ ఓటర్లు కూడా చాలా మందే ఉన్నారు. అమిత్ షా వచ్చారు, ఒక మీటింగ్ పెట్టారు, ఇతర రాష్ట్రాల నుంచి సినీ ప్రముఖులు వచ్చారు, వాళ్ళ ఎంపీలుగా ఉన్న వాళ్ళు వచ్చారు. అయినా ఎందుకు జనాలు బీజేపీని ఇక్కడ ఆదరించలేదు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి మీరు అన్నట్టు మినీ ఇండియా, వాస్తవానికి ఇటు వచ్చి బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్న ప్రాంతం ఇది. కానీ ఎప్పుడైతే బీఎస్పీ నుంచి నీలం మోదీ గారు వచ్చారో, బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చీలిక తెచ్చి పెద్ద ఎత్తున ఓటింగు తగ్గించడానికి, మహిపాల్ రెడ్డి గారు తగ్గించడానికి ఓడగట్టడానికి ప్రయత్నం జరిగిందో, ఆ క్షణంలోనే ఈ మహిపాల్ రెడ్డి గారు అన్ని అంగులు అస్త్రాలు ఉపయోగించడం జరిగింది. ఎలా మరి గుణమే చేసుకొని చెప్పాలి మహిపాల్ రెడ్డి గారు కూడా, అసలు ఎన్ని ఖర్చు పెట్టాడు? పార్టీ నిబంధన ఏంది? ఎలక్షన్ కోడ్ డబ్బులు ఖర్చు ఎంత పెట్టాలి? వాస్తవానికి సరే ఎలక్షన్ కోడ్ కంటే అందరూ కూడా క్యాండిడేట్ ఎక్కువ పెట్టచ్చు, కానీ మీరు ఆత్మ మీద మీరు గెలిచారు, మీ ఆత్మకు తెలుసు మీరు ఎన్ని ఖర్చు పెట్టారు, ఎంతమంది ప్రభావితం చేశారు. ఇలా కుల సంఘాలు, కాలనీ సంఘాలు, యువజన సంఘాలు, డాక్రా మహిళలు, అసలు ఎలక్షన్ అనేది ఇది ఏమంటుందని ఐటమ్స్ సేల్స్ చేసినట్టు అయిపోయింది పరిస్థితి. కొన్న ఓట్లు తప్పించి ఇక దాన్ని విమర్శంటారా లేకుంటే ఏమంటారా, కానీ వాస్తవానికి మహిపాల్ రెడ్డి గారు అన్ని అంగుల అస్త్రాలు ఉపయోగిస్తే మరి చివరి నిమిషంలో కొద్దితో బయటపడ్డాడు. మరి అందరూ కూడా కౌంటింగ్లో అవగతవకలు జరిగినాయని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇది ఖచ్చితంగా అది ఒక విజయమే కావచ్చు టెక్నికల్గా, కానీ వాస్తవానికి ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన విజయం అయితే కాదు. ఇంకోటి ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి మహిపాల్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ కనిపిస్తూ ఉన్నారు, ఇప్పుడు మూడో వ్యక్తిగా నీలం మోదీ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు తప్ప బీజేపీ అభ్యర్థో లేకపోతే బీజేపీ క్యాండిడేట్ పెద్దగా ప్రభావం ఉండట్లేదని అనుకోవచ్చా ఈ ఎన్నికల తర్వాత?
ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉంటుంది. మీరు చూడండి, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ప్రభుత్వాన్ని 9 సంవత్సరాలు చేసింది, ఆ తర్వాత అధికారాలను కోల్పోయారు వాళ్ళు. రేపు పొద్దున ఇక్కడ నాయకులకు కానీ ప్రజలకు బాగా అలవాటైంది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తా ఉన్నాం. ఇలా ప్రజలకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మీరు ఒక్కసారి పరిశీలిస్తే బీజేపీ స్వతంత్రంగా ఈరోజు 8 సీట్లు విజయడంగా పోగించింది. ఈవెన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఓడించి మరి బీజేపీ అభ్యర్థికి కామారెడ్డి గెలిచారు. ఇలా 8 సీట్లు బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది. దాదాపు 19 స్థానాల్లో 2వ స్థానంలో కొద్ది తేడాతో 19 స్థానాలు ఓడిపోయినాయి. అలాగే 30-35 వేల ఓట్లు వచ్చినాయి కూడా, దాదాపు 15-20 స్థానాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గుతున్నారడానికి ఇదే ఉదాహరణ. మేము క్లియర్గా చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇలా మరి ప్రమాదంలో పడింది. ఖచ్చితంగా మునిగిపోతున్న పడవనుకోవచ్చు. ఖచ్చితంగా రేపు ప్రజలు ఇలా తెలంగాణ ప్రాంతంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే బీజేపీ మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ స్వతంత్రంగా గెలవడం, 1 రాష్ట్రం మిజోరాంలో మరి పొత్తుతో గెలవడం, ఈ విధంగా 5 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగతా 4 రాష్ట్రాలు బీజేపీ ఆధీనంలోకి వచ్చినాయి. గతంలో కాంగ్రెస్లో ఉన్న రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, గతంలో బీజేపీ మధ్యప్రదేశ్లో వరుసగా 3 సార్లు విజయం సాధించిన, మధ్యప్రదేశ్లో కూడా మళ్ళీ విజయం సాధించడం కానీ చూస్తే ఏంటంటే, తెలంగాణలో కూడా గట్టి పునాదులు బీజేపీకి ఏర్పడుతున్నాయి. ఒకవేళ బండి సంజయ్ గారి మార్పు జరగకుండా ఉంటే ఖచ్చితంగా 100%గా మరి ఈరోజు అంగు ప్రభుత్వం లేకుండా బీజేపీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏర్పడవుతుండే. ఇందులో ఏం అనుమానం లేదు. రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ కానీ బీఎస్పీ కానీ ఇవన్నీ ఏమి ఉన్నాయి, కేవలం ఏదైతే ఉందో బీజేపీ ఖచ్చితంగా ప్రభావితం చూస్తుంది. మీరంతా ఇప్పుడు చూసారు ఎన్నికల్లో, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలమైన శక్తి ఎదుగుతుంది. ఇవి రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒక ప్రక్రియ మొదలవుతుందని చెప్తుంది. సరే, ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉండే గుర్తింపు వేరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే నియోజకవర్గమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు, వాళ్ళు కష్టపడి పనిచేస్తారన్న పేరుంది. కానీ మన పటాన్చెరు నియోజకవర్గంలో మీ పార్టీ సింబల్స్ మీద గెలిచిన వాళ్ళు తక్కువని పార్టీలు మారిపోతూ ఉన్నారు. బొల్లారంలో కూడా బీజేపీ నుంచి గెలిచిన 2 కౌన్సిలర్లు పార్టీ మారిపోయారు. ఇదంతా ఈ విష సంస్కృతి పటాన్చెరు బీజేపీలో కూడా వచ్చేసింది అని చాలామంది చెప్తున్నమాట. అంటే మీరు అన్నది వాస్తవమే. గత కొద్ది కాలంగా పార్టీ ఒక పెరగాలి, పార్టీ ప్రజల్లో పెరగాలి అనే రకం ఆలోచన చేసి అనేక మంది పార్టీల నుంచి, వివిధ పార్టీల నుంచి వస్తే బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. వాస్తవానికి బీజేపీకి ఉన్న క్యాడర్ కానీ బలం కానీ సరిపోదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పొడంజీర అసెంబ్లీలో కూడా పార్టీ పెరగాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మరి ఏ పార్టీ ఏ వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. చివరికి వచ్చేసరికి నిజమైన కార్యకర్తలు, పార్టీ కంప్లీట్తో పనిచేసే కార్యకర్తలు, హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న కార్యకర్తలు మాత్రమే పార్టీకి పనిచేస్తారనే విషయాన్ని తేటతెల్లం చేసింది ఈ ఎన్నికలు. ఈ పొడంజీర ఎన్నికే కాదు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడండి, ఎందుకు వచ్చారు వాళ్ళు, ఎందుకు పోయారు అర్థం కాదు. మీరు చాలా పెద్ద నాయకులు కూడా ఈరోజు వివేక వెంకట స్వామి కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, విజయశాంతి కానివ్వండి, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కాదు, సిద్ధాంతపరంగా పార్టీకి పనిచేస్తున్నారు కాదు, కేవలం ఏదో ఆశించారు అది కనిపోయేసరికి ఆ విధంగా వెళ్ళిపోయారు. బీజేపీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, గెలిచినా ఓడినా ప్రజలతో ఉండే పార్టీ, సిద్ధాంతాన్ని నమ్ముకునే పార్టీ, దేశ సంస్కృతిని కాపాడే పార్టీ. కాబట్టి బీజేపీ కార్యకర్త అంటాడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల గురించి, సిద్ధాంతం గురించి, ఈ దేశ సంరక్షణ గురించి, దేశ సంస్కృతి కాపాడడానికి కార్యకర్త పనిచేస్తాడు. వాళ్ళే బిల్లుతో తప్పించి ఈ విధంగా ఎవరైతే వస్తుంటారో పోతుంటారో ఇవన్నీ గాలివాటం కేసులు అంటున్నారు, ఇవన్నీ వాళ్ళే ఎందుకో వస్తారు ఎందుకు పోతారు. కాబట్టి నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా, పడంజీ నియోజకవర్గం కానివ్వండి, మన రాష్ట్ర వ్యాప్తం కానీ బీజేపీ ఏ విధంగా అయితే ఫ్రెష్ అయింది అనుకుంటున్నాను, ఫ్రెష్ అయింది. నిజమైన కార్యకర్తలు, నిజమైన అభిమానులు, నిజమైన దేశభక్తి గల బీజేపీ సిద్ధాంతపరులు మాత్రమే ఈరోజు పార్టీకి పనిచేస్తూ ఉన్నారు, పార్టీ క్యాడర్ నమ్ముకున్నారు, పార్టీని కూడా వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ విధంగా పార్టీని ఇప్పుడు 0 అనుకుంటాం, పార్టీ 0 అనుకునే మరి మొదలు పెడతాము, ఈ క్యాడర్ నుంచి పైకి తెస్తాము. ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక సిద్ధాంతపరమైన కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని ఒక బలమైన శక్తిగా తయారు చేస్తాం. ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి బీజేపీకి సంబంధించి? మీలాంటి వాళ్ళు నిలబడి కౌన్సిలర్లు అవ్వాల్సిన అవసరం ఉంది, మున్సిపల్ చైర్మన్ కొట్టాల్సిన అవసరము, పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈసారైనా ఆదిల్లి రవీందర్ గట్టిగా నిలబడబోతూ ఉన్నాడా? ఒకటి చెప్తున్నామండి, అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక అజేయమైన శక్తిగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిలబడబోతుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఓడిపోయిందో
బీఆర్ఎస్ పార్టీ క్రమంగా కనుమరుగైతే కాంగ్రెస్ పార్టీని ఢీకొంటాము, బీఆర్ఎస్ పార్టీని ఢీకొంటాము. ఖచ్చితంగా అమీన్పూర్ మున్సిపల్లో ఖచ్చితంగా బీజేపీ కాషాయం జెండా ఎగురవేయడానికి సమయం కూడా ఉంది కాబట్టి ప్రణాళిక తయారు చేస్తాం. పరిస్థితి ఏమైపోయిందంటే అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి నిన్నటి వరకు అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షం అయింది. ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయాడు. ఇంకా ఎంతో కొంత బీజేపీ కాన్స్టెంట్గా కనపడుతూ ఉంది. ఏమన్నా మీ ఆధ్వర్యంలో మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఏమన్నా ఉండబోతూ ఉందా ఊపు? మీకు అదే చెప్తున్నాను, ఏదైతే అధికార పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అధికారాలు కోల్పోయిందో ఖచ్చితంగా వాళ్ళు కూడా మరి క్రమంగా కనుమరుగుతారు. ఇలా ఏకైక గట్టిపోటీ నుంచి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రేపు పొద్దున ఈ మున్సిపల్లో ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థి, ఈ మున్సిపల్ నుంచి ఉన్న అభ్యర్థి, నివాసం ఉన్న అభ్యర్థి ఇవాళ మరి రెండోసారి మరి గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది మనకు తెలిసిపోతుంది. సూచన ప్రకారం ఈ ఖచ్చితంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థికి బలమైన ఓటు బ్యాంకు లేకపోవడం వల్లనే రెండోసారి ఓటు చూడవలసి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు పెద్ద పోటీ ఉండదు. ఖచ్చితంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మంచి సంకేతాలతో మంచి విజయాన్ని సాధించబోతుంది. ఆదేళ్ళి రవీందర్ గారు ఇంటర్వ్యూలు నేను చేసినప్పుడు చాలా మంది నాకు వాట్సాప్లో కొన్ని ఫోటోలు పెట్టారు. ఆదేళ్ళి రవీందర్ అనే వ్యక్తి గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయో చూడండి, ఆయనకి పెద్దగా ఓటింగ్ లేదు కానీ రాష్ట్ర స్థాయి నాయకుడు అని చెప్పి మీ మీద ఆరోపణ చేసే ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ ఒక సమాధానం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆదేళ్ళి రవీందర్ చూపించబోతూ ఉన్నాడా? ఇక్కడ వినండి, ఎవరెవరో ఏదో మాట్లాడతారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు, వారికి ఒక పార్టీ అంటే లేదు, ఒక సిద్ధాంతం అనేది లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండ కప్పుకోవాలి, భూ కబ్జం చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, గెలవాలి. ఆ నీచ సంస్కృతికి మేము దూరం. ఈరోజు మీరు మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఈరోజు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కానివ్వండి, మాకు ఈరోజు శాసనసభ ఎన్నికల్లో పొడిచేరు అసెంబ్లీలో 20,000 ఓట్లు వచ్చినాయి. ఇలా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఛాయ కూడా తాగకుండా ఓటు వేసిన ఓట్లు అవి. నేను ఇంతకుముందు అదే చెప్పిన మీకు, ఇలా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కానీ మా దగ్గర ఇలా మన కౌన్సిలర్లు గెలిచారండి. బీఆర్ఎస్ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక కౌన్సిలరు 1,00,000 రూపాయలు తక్కువ ఖర్చు పెట్టి కూడా గెలిచాడు. ఎక్కడ డబ్బు అంటంట? అవినీతి డబ్బు, అవినీతి సొమ్ము. మాకు రాదా ఓట్లు కొట్టడానికి? మాకు రాదా చెడ రాదా? ఒక నీచమైన సంస్కృతిని ప్రవేశపెట్టారు అమీన్పూర్లో. ఎవరు చూడు డబ్బులు ఓట్లకు? మీకు రాజకీయ పార్టీలు ఎందుకు? మన కౌన్సిలర్ పదవులు ఎందుకు? మనకు ప్రజాసేవ ఎందుకు? డైరెక్ట్గా ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు ఓటు ఒక ఓటుకు 5,000 10,000 ఇచ్చుకొని గెలిచే సంస్కృతిని ఇక్కడ తయారు చేశారు. సంస్కృతి మాకు రాదా? మేము ఖర్చు పెట్టలేమా మేము? కానీ ఎక్కడ పోతుందండి అది? ఎక్కడ దేనికి సంకేతం పోతుంది? ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నామా లేదా మనం? అంటే ఆదేళ్ళి రవీందర్ కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి, మార్కెట్ అట్లా అయిపోయింది, జనాల తీరు కూడా అట్లా అయిపోయింది కదా. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు మా అభ్యర్థి కామారెడ్డిలో గెలిచిన అభ్యర్థి చెప్తున్నాడు, ఇలా డబ్బులు పంచకుండా మందు పంచకుండా గెలిచిన మొగోడు కూడా ఉన్నాడని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాడు ఆ కామారెడ్డి. బీజేపీ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి ఇలా ఒక ముఖ్యమంత్రిని ఓడగొట్టిండు, కాబోయే ముఖ్యమంత్రిని ఓడగొట్టిండు. నీతి నేతతో పార్టీ జెండా వాత్యం. అక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా స్థానాలు గెలిచాం. మేము డబ్బులు ఖర్చు పెట్టలే, ఓట్లు కొనలే, ప్రజలకు సేవ చేయడానికి నమ్ముతున్నాం, ప్రజలు నమ్ముతున్నారు, పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. ఈ అమీన్పూర్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కూడా పార్టీ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, పార్టీకి ఇక్కడ ఏం దిక్కు లేనప్పుడు పనిచేస్తున్నా, ఎడారిగా ఉన్నప్పుడు పనిచేసిన, అర్థమైందా? కాబట్టి ఇవన్నీ ఆరోపణలు కేవలం వాళ్ళు మభ్యపెట్టడానికి తప్పించి ఏముండదు. ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సత్యంతో చూపిస్తాం, భారతీయ జనతా పార్టీ శక్తి ఏంతో చూపిస్తాం. ఎవరైతే ఈరోజు విరవీగుతుర్రో, నాకు ఎదురు లేదు ఈ ప్రాంతంలో అన్న కేసీఆర్, టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయిపోయింది, ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అవుతుంది, ఈ టీఆర్ఎస్ నాయకులు కూడా కనుమరుగుతారు. మీరు రాసి పెట్టుకోండి, మీరు ఇలా రేపు పొద్దున మళ్ళీ ఎంతమంది కాంగ్రెస్లో పోతారు, ఎమ్మెల్యేతో సహా ఇంకెవరు ఎవరు పోతారు, ఎవడో చేస్తారు, ఎంతమంది పార్టీలు మారుతారు, రేపు పొద్దున ఎవడే ఎజెండా కింద ఉంటారు, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీకు నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా, మీరు కూడా ఖచ్చితంగా రేపు గుర్తుపెట్టుకోవాలి. రేపు మున్సిపల్ ఎన్నికలసరికి ఎవడే పార్టీలో ఉంటారు, ఎవడే పార్టీ కండు కప్పుకొని ఓటాడుతారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరమే సమయం ఉంది మన మున్సిపల్ ఎన్నికలకి, ఆదేళ్ళి రవీందర్ గారిని ఒక మంచి పొజిషన్లో నేను చూడొచ్చా? వినండి, నేను ఒకటి క్లియర్ చెప్తున్నా మీకు, నేను ఇప్పుడే చెప్తాను మీకు, గట్టి పునాదులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాము. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగబోతున్నది, కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ కాదు. ఖచ్చితంగా కింది స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి నుంచి మీకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక అజేయమైన శక్తి ఎక్కుతుంది. ఆదేళ్ళు రవీందర్ అంటాడు కూడా ఇలా ప్రజల మనసులో ఉన్నాడు, ఇలా ప్రజలంతా చర్చించుకుంటున్నారు. నందీశ్వర్ గౌడ్ డిక్లేర్ కాగానే పార్టీ అభ్యర్థిగా 20 సంవత్సరాల పనిచేస్తున్నా, టికెట్ ఆశించిన, కానీ ఒక పార్టీ
నందీశ్వర గౌడ్ డిక్లేర్ చేస్తే మొట్టమొదటి బయటకు వచ్చింది నేను. మా పార్టీ అభ్యర్థిని పార్టీ డిక్లేర్ చేసింది, మంచిగా చెడ మాకు తెలియదు, ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ప్రయత్నం చేస్తాం అన్నాము. ఆ విధంగా టైం ఇచ్చినాము, ఆ విధంగా సమయం ఇచ్చినాము, ఆ విధంగా పనిచేసినాము, ఆ విధంగా ఓటు బ్యాంక్ పెంచడానికి మేము ప్రయత్నం చేసినాం. ఈరోజు ప్రజల చర్చ ఉంది, ఆ రవీంద్ర అంటూ ఒకటి బీజేపీ జెండా పట్టుకొని పనిచేస్తున్నాడు. వీళ్ళు ఎంతమంది కొత్తగా వచ్చారు, ఎంతమంది పనిచేసారు, ఎంతమంది పోతున్నారు పార్టీకి వెళ్ళి, వీళ్ళ ప్రజల చర్చ అవుతున్నది. ఖచ్చితంగా ఈ ప్రజల విశ్వాసం నా మీద ఉన్నది, ప్రజలకు మంచి పేరు నా మీద ఉన్నది, ప్రజల అభిమానం నాకున్నది. ఖచ్చితంగా ఇవన్నీ క్యాష్ చేసుకుంటాం, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపించిదిద్దామని చెప్పేస్తాం. అదే మీరు బీఆర్ఎస్ పార్టీలోనో కాంగ్రెస్ పార్టీలోనో ఉండి ఉంటే ఈరోజు మున్సిపాలిటీలో ఒక కీలక నాయకుడిగా ఒక కీలక బాధ్యతల్లో ఉండేవాళ్ళు అని మిమ్మల్ని అభిమానించే వాళ్ళే చెప్తున్నమాట. నేనేమంటున్నా, నేను అందుకే చెప్తున్నా, పార్టీలు పదవులు కావాలి అనుభవించాలనుకున్నప్పుడు సిద్ధాంతం లేదు, ప్రజలు లేరు, పార్టీ లేదు అనుకున్నప్పుడు అనేక పార్టీలు గతంలో కూడా అవకాశం ఇచ్చినాయి, గతంలో ఎన్నోసార్లు చెప్పి అప్పీల్ చేశారు. కానీ ఒక సిద్ధాంతం నమ్ముకొని ఒక పార్టీకి పనిచేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా పోలేదు. పదవులు అవే వస్తాయి, పదవులు ప్రజలు వాళ్ళే ఆదరిస్తారు, పదవులు అవే వస్తాయి. కానీ ఈరోజు పదవుల గురించి పార్టీలు కండువలు మార్చి, పార్టీలు మార్చి మరి ప్రజల మధ్యకి వెళ్ళి ఇలా పదవులు అనుభవించి ఈ పదవుల ద్వారా మరి ప్రజల సేవ చేస్తారా, లేకుంటే వీళ్ళు ఒక కింది స్థాయి నుంచి ఒక కరోడు పదవులు ఎదుగుతున్నారు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా పదకాలకు వచ్చేటందుకు కేవలం భూకబ్ద చేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని మరి ఆ కోట్ల రూపాయలని జమ చేసుకోవడానికి తప్పించి అధికారులకు వస్తారు, పార్టీలు మాట్లాడు తప్పించి నిజంగా ప్రజల గురించి కాదు, లేకుంటే పార్టీల గురించి కాదు. ఇది వాస్తవం. ఇది పటాన్చెరు నియోజకవర్గంలో ఈ ఎన్నికల తర్వాత ఒక వింత వాతావరణం ఏర్పడింది. భూ కబ్జాల ఆరోపణలు, జైపాల్ రెడ్డి గూండాయిజం అంటూ ప్రతిపక్ష నాయకులుగా మీరు ఎన్నికల్లోకి వెళ్ళారు, ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఏదన్నా ఇక మీద తప్పులు చేస్తే ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కోల్పోయారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది అధికారంలో ఉంది కాబట్టి. ఒక బలమైన ప్రతిపక్షంగా అయితే నీలం మధు కనిపించాలి, లేకపోతే బీజేపీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేదంటే కింది స్థాయి కౌన్సిలర్స్ కానివ్వండి, మిగతా ఎవరు ఏ పార్టీ రాజకీయ పార్టీ నాయకులైనా ఖచ్చితంగా ఎక్కడ భూ కబ్జాలు చేసినా, ఎక్కడ అవినీతి చేసినా, ఎక్కడ ప్రజల ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేసినా, ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా పనిచేసినా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ తప్పులు వెలుగుతీస్తాం, ప్రజల ముందు వాళ్ళని దోషం నిలబెడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఉంటుంది. ఇందులో తన జీవితాన్ని బీజేపీ పార్టీ కోసం వృధా చేసుకుంటున్నాడు ఆదిలి రవీందర్ అని చెప్పి, ఏంటి అసలు ఏం భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఆదిలి రవీందర్ మైండ్లో ఏదన్నా ఒక టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారా? భారతీయ జనతా పార్టీలో కష్టపడే కార్యకర్తలకు మాకు మాకు స్ఫూర్తి ఏంటంటే, రెండే రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి బీజేపీకి, రెండే రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటి నుంచి కూడా మరి అద్వానీ గారు, వాజ్పేయి గారు పార్టీకి డిపాజిట్లు వచ్చినప్పుడు, వారు గెలవకపోయినా డిపాజిట్లు వచ్చిన రోజు కూడా సంతోషపడే రోజులు ఉన్నాయి. మరి అలాంటి స్థాయి నుంచి ఈరోజు దేశంలో వరుసగా రెండోసారి మరి పూర్తి మెజార్టీతో పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో నరేంద్ర మోడీ వైపు అన్ని సర్వేలు చూపించడం, ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈరోజు ఎంతోమంది త్యాగదండ్రులు పార్టీ నిలబెట్టి పార్టీకి పనిచేసి ఈరోజు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, అనేక రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం అధికారం ఉన్నది. మరి తెలంగాణ ప్రాంతంలో ఇలా పురుడు పోసుకుంటా ఉంది, ఈ పునాదులు ఏర్పరచుకొని చేసుకుంటున్నాం. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, నేను మీకు ఈరోజు చెప్తున్న గోపి గారు రాసిపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎంపీనో ఖచ్చితంగా అయితే ఆ విశ్వాసం నాకు ఉన్నది, పార్టీ కూడా నన్ను గుర్తిస్తుంది. రాసిపెట్టుకోండి మీరు, ఐదు తీర్థం ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఓట్ షేర్ కూడా పెరిగింది, అందరూ దీని గురించి పెద్దగా చర్చించకపోయినప్పటికీ. బండి సంజయ్ అనే వ్యక్తి ఓడిపోవడం ఏమన్నా బాధ అనిపించిందా? మీ వెనక అన్ని బండి సంజయ్ ఫోటోలే కనిపిస్తున్నాయి. బండి సంజయ్ అంటే మీరు ఎంత అభిమానిస్తారో మాకు వ్యక్తిగతంగా తెలుసు, ఆయన గెలిచుంటే బాగుండేది కదా. వాస్తవానికి బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడం, చివరకు అసెంబ్లీలో ఆయన గెలిస్తే కూడా మరి కావాలండి గెలవద్దని, ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను, రాష్ట్ర అధ్యక్షుని ఉంచడం, తర్వాత మరి కరీంనగర్ ఎమ్మెల్యే కూడా గెలవద్దని కొన్ని దుష్టశక్తులు స్వపక్షమా విపక్షమా చేసిన ప్రయత్నంలో భాగమే కొద్దిపాటి ఓడి తేడాతో మరి సంజయన్న గారు ఓడిపోవడం జరిగింది. నేను చెప్తాను, ఎదుగురు చెప్తాను మీకు వినండి, ఈరోజు సంజయన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉంటే ఈరోజు అంగా లేకుంటే మిత్రపక్షమా ఆ పక్షమా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవారు, ఇందులో ఏం అనుమానం లేదు. నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి, త్వరలో
అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా బండి సంజయ్ అన్న కావడం ఖాయం, ఖచ్చితంగా అవుతాడు. ఆ ప్రజలకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంది, ప్రజలకు ఆ ఆలోచన ఉన్నది, పార్టీ కూడా ఆ వైపు ఆలోచన చేస్తుంది. తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి ఒక అజయమైన శక్తి కాదు. బండి సంజయ్ అన్న గారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మరి ఒక ముఖ్యమంత్రిగా కావడం ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది. అండ్ ఫైనల్గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు, పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఒక 20,000 ఓట్లు వచ్చినాయి అంటే దాని వెనకాల నిజమైన నికార్సైన కార్యకర్తలు కష్టపడిన వాళ్ళని మేము మా కళ్ళతో చూసాం. చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు, సొంత డబ్బులతో ఛాయలు తాగి భోజనాలు తెచ్చుకొని తిన్న పరిస్థితులు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు బీఆర్ఎస్తో కొట్లాడారు, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్తో కూడా కొట్లాడాల్సిన పరిస్థితి. నిజమైన నికార్సైన పటాన్చెరు బీజేపీ కార్యకర్తలకి ఏం చెప్తారు చివరిగా? మరి గత 15-20 రోజులుగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా పటాన్చెరు నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు, మరి పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పటాన్చెరు అసెంబ్లీలో ఒక అజేయమైన శక్తిగా ఎదగబోతున్నది, కార్యకర్తలంతా కూడా ధైర్యంగా ఉండండి, మేమంతా కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్ వారిగా మళ్ళీ సమీక్ష జరుపుకొని పార్టీని పరిశీలనం చేసి ఖచ్చితంగా పటాన్చెరు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా, ఎన్నో సంవత్సరాలు వస్తుంది కలలు కంటున్న కార్యకర్తల కలలు నిజమయ్యే విధంగా మరి ప్రణాళిక రూపొందిద్దాం. ఖచ్చితంగా రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, రేపు పొద్దున ఎంపీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తమ సత్తా చూపెట్టుకునే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దామని, ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా ధైర్యంతో నమ్మకంతో ముందుకెళ్ళాలని, అదేవిధంగా పార్టీలకు వెళ్ళి వెళ్ళినా గారు కాకుండా మా రాష్ట్ర పార్టీకి మేము సూచనలు చేస్తా ఉన్నాం, దయచేసి ఇష్టం వచ్చినట్టు పార్టీలో చేర్చుకోకుండా ఓ సిద్ధాంతపైన మన అవగాహన కలిగి దేశభక్తి కలిగి ఉన్న కార్యకర్తలను మరి ప్రజలను బీజేపీలో చేర్చుకుంటే వాళ్ళు బీజేపీకి కట్టడిగా ఉంటారు, తప్పించి ఈ విధంగా మరి వాళ్ళ అవసరాల గురించి వచ్చే నాయకులను గుర్తించి కొద్దిగా చేర్చుకునే విషయాలు కూడా ఆలోచించాలని, అలాగే వెళ్ళిపోయిన నాయకులు వెళ్ళిపోయారు, ఉండి ఎవరైతే మోసం చేసిందో పార్టీకి వాళ్ళ మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మరి రాష్ట్ర పార్టీకి అప్పీల్ చేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా, నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నిజంగా బీజేపీ పనిచేసే కార్యకర్త ఎన్నడూ కూడా మరి నిరాశ చెందడు, ఎన్నడూ కూడా బాధపడడు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా పాతడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాడు. వారందరూ కూడా స్వాగతం, వారందరూ కూడా కలుపుకొని పొడుచు నియోజకవర్గంలో మరి అజయమైన శక్తిగా తయారు చేయడానికి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇందులో ఏమనవలేదని చెప్పి తెలియజేస్తాం. నిజమవ్వాలి, ఏదో ఒక రోజు ఆదిలి రవీందర్ ని ఒక బలమైన ప్రజాప్రతినిధిగా మళ్ళీ ఇంటర్వ్యూ చేసే రోజు రావాలని చెప్పి న్యూస్ 16 కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఓవరాల్ గా పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి అయిపోయింది, మళ్ళీ మరొకసారి గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీజేపీ నుంచి నిజమైన నికార్సైన కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. సరే, ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఒక సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి, అమీన్పూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదగబోతూ ఉంది, ఖచ్చితంగా దాన్ని మేము నిరూపించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆదిలి రవీందర్ చెప్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు, సరే ఎన్నికలు వచ్చినప్పుడు గెలుపోటములు సహజంగా జరుగుతూ ఉంటాయి, కానీ రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గం 2 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఇప్పుడు 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేసేందుకు మేమంతా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వ్యక్తిగతంగా తాను కూడా ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రభావము, తన శక్తి ఏంటో పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో చూపించి తీరుతానని చెప్పి ఆదిలి రవీందర్ ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.